నమస్కారం, ఏడీబీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. అర్జీదారులతో కిటకిటలాడిన ఫిర్యాదుల విభాగం తమ గోడును అధికారులకు విన్నవించిన ప్రజలు దరఖాస్తుల పరిష్కారంలో అధికారులు అలసత్వం వహించరాదన్న కలెక్టర్ దివ్య. బాసర IIIT లో విద్యార్థుల ఆందోళనతో ఉద్రిక్తం. గంటల తరబడి 6,000 మంది విద్యార్థుల నిరసన. సమస్యలు పరిష్కరించేంత వరకు ఆందోళన విరమించమన్న విద్యార్థులు. ఓటు హక్కుపై వాడవాడలా కొనసాగుతున్న అవగాహన. పట్టణంలో కవులు, కళాకారులు, విద్యార్థుల భారీ ర్యాలీ. ఓటు అనేది ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత అన్న జేసీ సంధ్యారాణి. కలెక్టరేట్ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల విభాగం అర్జీదారులతో కిటకిటలాడింది. జిల్లా కలెక్టర్ దివ్యా దేవరాజన్ ప్రజల నుండి అర్జీలను స్వీకరించి వాటి పరిష్కారానికి చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకోవడానికి జిల్లా అధికార యంత్రాంగం ప్రతి సోమవారం చేపడుతున్న ప్రజా ఫిర్యాదుల విభాగానికి రోజురోజుకు ఆదరణ పెరుగుతుంది. తాజాగా ఈ వారం చేపట్టిన గ్రీవెన్స్లో ఆదిలాబాద్ జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించే ప్రజా ఫిర్యాదుల విభాగంలో జిల్లా కలెక్టర్ దివ్యా దేవరాజన్, శిక్షణ కలెక్టర్ ఆదిత్య జైన్తో పాటు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. తమ సమస్యలను విన్నవించేందుకు వచ్చిన ఫిర్యాదుదారులతో సమావేశ మందిర ప్రాంగణం కిటకిటలాడింది. ఈ సందర్భంగా జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి తరలివచ్చిన ఫిర్యాదుదారుల నుండి కలెక్టర్ అర్జీలను స్వీకరించారు. అర్జీదారుల సమస్యలను త్వరితగతిన పరిష్కరించే విధంగా సత్వర చర్యలు చేపట్టాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ప్రజలు అందించిన వినతులకు సంబంధించిన సమస్యలను సంబంధిత ఉన్నతాధికారులు పరిష్కార మార్గాలను చూపాలని ఈ సందర్భంగా ఆమె ఆదేశించారు. ప్రజలు ఎంతో నమ్మకంతో అందించే అర్జీల పట్ల నిర్లక్ష్యం వహించకుండా వాటి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని సూచించారు. గుట్టు చప్పుడు కాకుండా సాగుతున్న అక్రమ క్యాట్ ఫిష్ ధందాపై పోలీసులు ఎప్పటికప్పుడు నిఘా పెడుతున్నారు. అందులో భాగంగానే చైనత్ మీదుగా అంతర్రాష్ట్ర రహదారిపై పలుమార్లు వెళ్తున్న వాహనాలను పట్టుకున్నారు. తాజాగా సోమవారం చైనత్ మండల కేంద్రంలో వాహనాలను తనిఖీ చేస్తుండగా అక్రమంగా తరలిస్తున్న క్యాట్ ఫిష్ వాహనాన్ని పట్టుకుని సీజ్ చేశారు. ప్రభుత్వం నిషేధించిన క్యాట్ ఫిష్ అక్రమ రవాణా యథేచ్ఛగా సాగుతోంది. పోలీసులు, ఆర్టీఏ అధికారులు ఎన్ని విధాల తనిఖీలు చేపడుతున్నా అక్రమ రవాణా కొనసాగుతూనే ఉంది. ఇటీవల జైనత్ మండలంలో క్యాట్ ఫిష్ లారీని పట్టుకున్న సంగతి తెలిసిందే. ఈ ఘటన జరిగి నెల రోజులు కాకముందే తాజాగా సోమవారం క్యాట్ ఫిష్ లోడుతో వస్తున్న వాహనాన్ని పోలీసులు పట్టుకున్నారు. నెల్లూరు నుండి మహారాష్ట్రలోని చంద్రపూర్ జిల్లాకు అక్రమంగా తరలిస్తున్న క్యాట్ ఫిష్ వాహనాన్ని ఎస్ఐ తోట తిరుపతి జైనత్ మండలంలో పట్టుకున్నారు. మండల కేంద్రంలో సోమవారం వాహనాలను తనిఖీ చేస్తుండగా మ్యాక్స్ పికప్ వాహనంపై అనుమానం వచ్చి తనిఖీలు చేశారు. అందులో క్యాట్ ఫిష్ ఉన్నట్లుగా నిర్ధారణ చేసుకున్నారు. ఈ వాహనంలో 15 క్వింటాలు నిషేధిత క్యాట్ ఫిష్ చేపలు ఉన్నాయని, వాటి విలువ సుమారుగా 2 లక్షల రూపాయలు ఉండవచ్చని పోలీసుల అంచనా. ఈ విషయమై ఎస్ఐ తిరుపతి మాట్లాడుతూ నిషేధించిన క్యాట్ ఫిష్లు అంతర్రాష్ట్ర రహదారి గుండా మహారాష్ట్రకు అక్రమంగా రవాణా సాగుతున్న నేపథ్యంలో ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఉంటున్నామన్నారు. క్యాట్ ఫిష్లను పట్టుకుని సంబంధిత మత్స్యశాఖ అధికారులకు సమాచారం అందించామన్నారు. వీటిని అక్రమంగా తరలించిన వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నామని ఎస్ఐ తెలిపారు. TS06UB5200 అనే మ్యాక్స్ పికప్ వెహికల్ అనుమానాస్పదంగా మాకు దొరకడం జరిగింది. దాంట్లో మేము చూస్తే ఈ ప్రాణాలకు హాని కలిగించేటువంటి క్యాట్ ఫిష్ని నెల్లూరు నుంచి చంద్రపూర్ తీసుకోబోతున్నట్టు వాళ్ళు చెప్పారు. వాళ్ళ పేర్లు వచ్చేసి అయ్యన్న, కృష్ణ, భాస్కర్. వెంటనే మేము
ఈ ఫిషరీ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఒక రిక్విజేషన్ ఇచ్చి వచ్చి ఇది ఈ యొక్క క్యాట్ ఫిష్ గురించి నిర్ధారణ చేయమని అనగా వారు నిర్ధారణ చేసి ఈ యొక్క క్యాట్ ఫిష్ ఇది ఈ తీసుకుపోయి చేపలు ఏవైతే ఉన్నాయో ఇవి ప్రాణాలకు హాని కలిగించేటువంటి క్యాట్ ఫిష్ అని చెప్పి వాళ్ళు నిర్ధారించడం జరిగింది. దానిపై ఈ ముగ్గురిని మేము అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేయడం జరిగింది. మొత్తం దీని వర్త్ వచ్చేసి 15 క్వింటాల్ అని చెప్పేసి తెలిసింది. సుమారుగా దీని యొక్క విలువ 2.5 లక్షల దాకా ఉండవచ్చు. సమాజంలో ఓటు హక్కుకు గల ప్రాముఖ్యతను వివరిస్తూ జిల్లా అధికార యంత్రాంగం ఆధ్వర్యంలో పలు అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నారు. సోమవారం ఆదిలాబాద్ పట్టణంలో కవులు, కళాకారులు, డైట్ విద్యార్థులచే ఓటు హక్కుపై అవగాహన కల్పించేలా ర్యాలీని నిర్వహించారు. ఈ ర్యాలీని జాయింట్ కలెక్టర్ జెండా ఊపి ప్రారంభించారు. ఆదిలాబాద్ జిల్లాలో ఓటరు నమోదుపై అధికారులు విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నారు. తాజాగా సోమవారం కవులు, కళాకారులు, డైట్ విద్యార్థులు ఓటరు నమోదుపై పట్టణంలో చైతన్యయాత్ర చేపట్టారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ సంధ్యారాణి, కళాకారుల సంఘం జిల్లా అధ్యక్షులు కబీర్ దాస్, కవి జిఆర్ కుర్మే, కళాజాత బృందం సభ్యులు, కవులు, కళాకారులు, డైట్ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా డైట్ కళాశాల నుండి ప్రారంభమైన ర్యాలీని జాయింట్ కలెక్టర్ సంధ్యారాణి జెండా ఊపి ప్రారంభించారు. ఈ ర్యాలీ పట్టణంలోని జెడ్పీ సమావేశ మందిరం వరకు సాగింది. దారి పొడవునా కవులు, కళాకారులు ప్లకార్డులను చేతపట్టుకొని డప్పు వాయిద్యాలతో ఓటు హక్కు ప్రాముఖ్యతను తెలియజేస్తూ పట్టణంలో హోరెత్తించారు. చివరగా జెడ్పీ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కవులు, కళాకారులు ఓటు హక్కు ప్రాముఖ్యతను వివరిస్తూ ఆలపించిన గీతాలు అందరినీ ఆలోచింపచేశాయి. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ సంధ్యారాణి మాట్లాడుతూ ఓటు అనేది సామాజిక బాధ్యతగా తీసుకోవాలని సూచించారు. 18 సంవత్సరాల నుండి ఓటు హక్కు కొత్తగా నమోదు చేసుకునేవారు, చేర్పులు, మార్పులు చేయాలనుకునేవారు అభ్యంతరాలు తెలిపేందుకు అందుబాటులో ఉన్న బూత్ స్థాయి అధికారులను లేదా MRO కార్యాలయంలో సంప్రదించాలని సూచించారు. అక్కడ లభించే ఫారాలను పొంది ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. ఓటర్ను చైతన్యపరిచే క్రమంలో ఓటు హక్కు ప్రాధాన్యతను తెలియజేస్తూ అర్హులైన ప్రతి ఒక్కళ్ళు కూడా ఓటు హక్కు నమోదు చేయించుకోవాలని చెప్పి కవులు, కళాకారులందరూ కూడా తమ వంతుగా తమ బాధ్యత అని చెప్పి ఈరోజు ముందుకు రావడం జరిగింది. కవులు, కళాకారులంతా కూడా వారు ఇవాళ చైతన్య ర్యాలీని నిర్వహిస్తున్నారు. మరి 1/1/2018 నాటికి ఎవరైతే అర్హులైన యువతి యువకులు ఉంటారో వారందరూ కూడా మరి ఇవాళ రేపు లోపల వాళ్ళ యొక్క ఓటు హక్కు నమోదు చేయించుకోవాలి. 25 సెప్టెంబరు ఆఖరి తేదీ ఈ నమోదుకు. కాబట్టి ఇంకా ఎవరైనా ఉంటే ప్రతి ఒక్కళ్ళు కూడా ఓటు హక్కు నమోదు చేసుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాను. అదేవిధంగా ప్రముఖ కవి జిఆర్ కుర్మే మాట్లాడుతూ భారత పౌరులుగా 18 ఏళ్లు నిండిన యువతి యువకులు ఓటు హక్కును కలిగి ఉండాలని సూచించారు. ప్రజాస్వామ్యంలో ఒక మంచి నాయకుడిని ఎన్నుకునేందుకు ఓటు హక్కు ఉపయోగపడుతుందన్నారు. ఒక నాయకుడిని గెలిపించాలన్నా ఓడించాలన్నా ఓటే ప్రధాన అస్త్రమన్నారు. ఎందుకంటే ప్రతి ఓటరు న్యాయబద్ధంగా ఓటేసినప్పుడు మనకు భారతదేశ ప్రజాస్వామ్యం పరిడవిల్లి మరింత ప్రజలకు న్యాయం చేయగలిగే పరిస్థితికి వస్తుంది. కాబట్టి మరి ఓటును కూడా మనం సద్వినియోగం చేసుకోవాలి. ఎట్లా అంటే ఈ అనవసరమైనటువంటి ఎవరైతే నచ్చినటువంటి పార్టీతో నిమిత్తం లేకుండా వ్యక్తులతోటి మనం పరిశోధించి వాళ్ళను ఆ వ్యక్తులకే ఓటేయాలి కానీ ఆ పార్టీ సిద్ధాంతాల ప్రకారం కాకుండా ప్రతి ఒక్కరు యువకులు, యువతి యువకులు ముందుకు వచ్చి
మరి పేర్లను నమోదు చేసుకొని 18 సంవత్సరాల ఓటు ప్రాధాన్యతను కల్పించాలని కోరుతున్నాను. అరకు ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యేను మావోయిస్టులు హతమార్చిన ఘటనను నిరసిస్తూ ఆదిలాబాద్లో ఏబీవీపీ ఆధ్వర్యంలో సోమవారం నిరసన చేపట్టారు. ఈ మేరకు జిల్లా కేంద్రంలో మావోయిస్టుల దిష్టి బొమ్మను దగ్ధం చేసి కమ్యూనిస్టులు మావోయిస్టులకు వ్యతిరేకంగా పెద్దపెట్టిన నినాదాలు చేశారు. హత్య రాజకీయాలకు పాల్పడుతున్న వారిపై ప్రభుత్వాలు కఠిన చర్యలు తీసుకోవాలని నాయకులు డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్లోని అరకు ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యేలను మావోయిస్టులు హతమార్చిన ఘటనను నిరసిస్తూ ఆదిలాబాద్లో ఏబీవీపీ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. ఆదిలాబాద్ పట్టణంలో సోమవారం చేపట్టిన ఆందోళన కార్యక్రమంలో ఏబీవీపీ నాయకులు ప్రశాంత్, నరేష్, అన్వేష్, నరేందర్, రాము తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్థానిక తెలంగాణ తల్లి చౌక్లో మావోయిస్టుల దిష్టి బొమ్మను దగ్ధం చేసి నిరసన నినాదాలు చేశారు. అనంతరం ఏబీవీపీ నాయకులు ప్రశాంత్ మాట్లాడుతూ అరకు ఎమ్మెల్యే కిడారి, మాజీ ఎమ్మెల్యే సోములను మావోయిస్టులు హతమార్చిన ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పారు. ప్రజాస్వామ్యంలో ఇలాంటి హత్య రాజకీయాలు చేపట్టడం సరికాదని అన్నారు. దేశంలో అసాంఘిక శక్తులను ప్రోత్సహించేలా కమ్యూనిస్టులు వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఇటీవల పరువు హత్యకు సంబంధించిన అమృత విషయంలో నిందితులను ఉరితీయాలని డిమాండ్ చేసిన కమ్యూనిస్టులు ఇప్పుడు నక్సలైట్ల హత్య ఘటనపై ఏం చేస్తారని ప్రశ్నించారు. దేశంలో అరాచక శక్తులను ప్రోత్సహిస్తూ హింస రాజకీయాలకు కమ్యూనిస్టులు పాల్పడుతున్నారని, వీరిపై ప్రభుత్వాలు కఠిన చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఈరోజు అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఏబీవీపీ ఆధ్వర్యంలో నక్సలైట్లు మావోయిస్టుల దిష్టి బొమ్మ దానం చేయడం జరిగింది. ఏదైతే ఆంధ్ర విశాఖలోని అరకు నియోజకవర్గ ఎమ్మెల్యేని, అదేవిధంగా మాజీ ఎమ్మెల్యేని నక్సలైట్లు హతమార్చడం జరిగింది. దాన్ని ఏబీవీపీ తీవ్రంగా ఖండిస్తున్నది. ఈ నక్సలైట్లను ప్రోత్సహించేటువంటి మావోయిస్టులు, అదేవిధంగా ఈ కమ్యూనిస్టులకు ఒక ప్రశ్నిస్తున్నాం. ఆ అమృత గురించి అయితే మీరు ఏ విధంగానైతే ఉరి శిక్ష వేయాలి నిందితులకు, అది ఇది అంటున్నారు. మరి ఈ నక్సలైట్లకు మరి ఏ శిక్ష వేయాలో ఇప్పుడున్నటువంటి కమ్యూనిస్టులు సిపిఐ నారాయణ గారు చెప్పాలి. ఇవాళ దేశంలో అసాంఘిక శక్తులను ప్రోత్సహించే విధంగా ఈ కమ్యూనిస్టు మావోయిస్టులు ప్రయత్నిస్తున్నారు. వీటి యొక్క ప్రయత్నాలను ఎప్పటికప్పుడు మరి దేశ ప్రజలు అడ్డుకుంటారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అంతేకాకుండా దేశం కేంద్ర ప్రభుత్వానికి, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వానికి ఏబీవీపీ తరఫున ఒక డిమాండ్ చేస్తున్నాం. ఈ కమ్యూనిస్టు, అదేవిధంగా మావోయిస్టులు ఏదైతే అసాంఘిక శక్తుల్ని ప్రోత్సహించి హత్యలు చేస్తున్నారో వాటిపైన మరి తీవ్రమైన చర్యలు చేపట్టాలని చెప్పేసి ఇవాళ ఆదిలాబాద్ శాఖ ఏబీవీపీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. తాంసీ ఉమ్మడి మండల సర్వే సభ్య సమావేశం సోమవారం మండల అధ్యక్షురాలు ఎంపీపీ మంజులారెడ్డి అధ్యక్షతన సాదాసీదాగా సాగింది. ఈ సందర్భంగా వివిధ శాఖల అధికారులు తమ శాఖ చేపట్టిన అభివృద్ధి పురోగతి వివరాలను సభ్యులకు వివరించారు. ఈ మేరకు రైతుల సమస్యలతో పాటు పలు అంశాలపై సమావేశంలో సుదీర్ఘంగా చర్చ సాగింది. తాంసీ ఉమ్మడి మండల సర్వసభ్య సమావేశం సోమవారం తాంసీ మండల కేంద్రంలోని మండల పరిషత్ సమావేశ మందిరంలో జరిగింది. ఎంపీపీ మంజులారెడ్డి అధ్యక్షతన నిర్వహించిన ఈ సమావేశం సాదాసీదాగా సాగింది. ఈ సమావేశంలో తాంసీ, భీంపూర్ మండలాల పాలకవర్గ సభ్యులు, ఎంపీడీఓ బొమ్మయ్య, వివిధ శాఖల అధికారులు హాజరయ్యారు. సర్పంచుల పదవీ కాలం ముగిసిన తర్వాత కొత్త గ్రామ పంచాయతీలు ఏర్పడ్డాక నిర్వహించిన తొలి సమావేశం ఇది. కాగా సమావేశంలో ముందుకు వ్యవసాయ శాఖ నివేదికతో ప్రారంభమైన సమావేశంలో ప్రధానంగా రైతుల సబ్సిడీపై చర్చ జరిగింది. తైవాన్ స్పేయర్లు మరియు బ్యాటరీ స్పేయర్లు అందుబాటులో ఉన్నట్లు ఏవో రవీందర్ తెలిపారు. వచ్చే ఏడాది ఉమ్మడి మండలంలో కొత్తగా నర్సరీల ఏర్పాటు చేయనున్న నేపథ్యంలో ఆసక్తి ఉన్నవారు తమను సంప్రదించాలని అటవీ శాఖ అధికారి డిఆర్ఓ గీరయ్య తెలిపారు. వచ్చే నెల మొదటి వారంలో రెండవ విడత గొర్రెల పంపిణీ ప్రారంభముందని మండల పశు వైద్యాధికారి శ్రీకాంత్ తెలిపారు. చివరగా ఎంపీడీఓ భూమయ్య మాట్లాడుతూ గ్రామ పంచాయతీలో నియమింపబడ్డ ప్రత్యేక అధికారులకు
ఏదైనా సమస్య ఉంటే తన దృష్టికి తీసుకురావాలని చెప్పారు. మీ దగ్గర మీ గ్రామాలలో మీ అండర్ అంటే మీ జ్యుడిషియల్లో ఏమైతే గ్రామ పంచాయతీ ఉన్నాయో ఆ గ్రామ పంచాయతీలో ఏదైనా ప్రాంతం ఉన్నా మన పంచాయతీ చూసి తీసుకెళ్ళండి. స్పెషల్ ఆఫీసర్స్ మీకు తక్షణం లేదు, కొత్తగా వచ్చారు కాబట్టి పంచాయతీ దృష్టి తీసుకెళ్ళి నా దృష్టికి తీసుకురండి. ఏదైనా ఇష్యూ ఉంటే నా దృష్టికి తీసుకొస్తే నేను ఇమీడియట్ పంచాయతీలకు స్పెషల్ ఆఫీసర్ చెప్పి ఆ పనులను నేను చేయించడానికి సిద్ధంగా ఉన్నాను. ఇప్పుడు కాసేపు బ్రేక్ తీసుకుందాం, చూస్తూనే ఉండండి ఏడీబీ న్యూస్. ఆల్విన్ టాప్ ప్లస్ ఊరంతా ఒకే మాట, అది ఎస్డిఎస్ రామ్ సైడ్స్ వారి ఆల్విన్ టాప్ ప్లస్ అంట. ఆల్విన్ టాప్ ని వాడండి, అధిక దిగుబడిని పొందండి. ఆల్విన్ టాప్ ప్లస్ ను వాడటం వల్ల పత్తి, మిర్చి, టమాటా, వరి ఇంకా అన్ని రకాల పంటలకు కలిగే లాభాలు. ప్రతి వేరు వ్యవస్థను అభివృద్ధి పరిచి భూమిలో లభించే పోషకాల గ్రహింపును అధికం చేస్తుంది. ఆల్విన్ టాప్ ప్లస్ కిరణజన్య సంయోగ క్రియను పెంచి పంటకు పచ్చదనాన్ని అందిస్తుంది. జౌకు, బెట్ట పరిస్థితుల నుండి పంటను కాపాడుతోంది. మొక్కలోని పునరుత్పత్తి కణాలను వృద్ధి చేస్తుంది. మొక్కలోని పూల సంఖ్యను పెంచి పూత, పిందెరాలుటను నిరోధిస్తుంది. ఆల్విన్ టాప్లెస్ ను ఏ రకమైన పురుగు మందులతో కలుపుకొని వాడుకోవచ్చును. లీటర్ నీటిలో 1 గ్రామ్ చొప్పున పత్తిని విత్తిన 20 రోజుల నుండి 120 రోజుల వరకు వాడవచ్చును. రైతన్న ఇంట సిరుల పంట ఆల్విన్ టాప్ ప్లస్ తోనే సాధ్యమంట. తెలంగాణలో మొట్టమొదటిసారిగా అధునాతన పద్ధతిలో నరాల, మానసిక, సెక్స్, ఆల్కహాల్, ఫిట్స్ ట్రీట్మెంట్ ఏసీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ బి కేశవులు ఎండి సైకియాట్రీ ఉస్మానియా గారి ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు గల అత్యాధునిక అతిపెద్ద హాస్పిటల్ ప్రారంభించబడ్డది. నరాల బలహీనతలు, తలను ఫిట్స్, పళ్లు బిగపట్టడం, భయం, గుండెదడ, డిప్రెషన్, ఒంటరితనం, మంత్రాలు చేతబడి చేశారని అనుమాన పడటం, వ్యతిరేకమైన ఆలోచనలు, తన గూర్చి మాట్లాడుకుంటున్నారని, చంపడానికి వస్తున్నారని భ్రమపడటం, ముట్టిందే ముట్టటం, కడిగిందే కడగటం, సెక్స్ లో బలహీనత, శీఘ్ర స్ఖలనం, హస్త ప్రయోగం, సెక్స్ లో తీవ్ర అసంతృప్తి, భార్యాభర్తల మధ్య అనుమానాలు, పిల్లల అల్లరి, అతికోపం, మతిమరుపు, చదువులో వెనుకబాటుతనం, ఆల్కహాల్, సిగరెట్, గుట్కా, గుల్ ఫారం బానిసైన వారికి స్పెషల్ ట్రీట్మెంట్. గమనిక, ఆధునిక ఏసీ వార్డు, అత్యంత విశాలమైన భవనం, అన్ని నరాల మానసిక సమస్యలకు మరియు ఆల్కహాల్ ను మాన్పించుటకు అడ్మిషన్స్ సౌకర్యం గల తెలంగాణలోనే అతిపెద్ద హాస్పిటల్ డాక్టర్ కేశవులు హాస్పిటల్, బస్టాండ్ ఎదురుగా లైన్, ఖలీల్వాడి, నిజామాబాద్. ఫోన్ 08462255189. శ్రీ వరసిద్ధి షాపింగ్ మాల్ లో శ్రావణ సమ్మోహనం, వస్త్ర సంబరం. 444 రూపాయలకే 2 ఉప్పాడా చెక్ సారీస్, 500 రూపాయలకే 2 లిచి సిల్క్ సారీస్, 500 రూపాయలకే 3 రాయల్ షిఫాన్ సారీస్, 800 రూపాయలకే 2 బ్రాసో క్వీన్ సారీస్, 1000 రూపాయలకే 2 లీలావతి వర్క్ సారీస్, 1000 రూపాయలకే 2 గజరాట్ సారీస్, 1000 రూపాయలకే 3 రూబీ షిఫాన్ సారీస్, 800 రూపాయలకే 2 సంజు ప్రింటెడ్ సారీస్, 900 రూపాయలకే 2 రాజ్వాడీ సారీస్, 1300 రూపాయలకే 2 తమన్నా సారీస్, 1000 రూపాయలకే 3 శుభం ప్రింట్ సారీస్, 1300 రూపాయలకే 2 సంస్కార్ ప్రింట్ సారీస్, 1300 రూపాయలకే 2 కొల్లం సిల్క్ సారీస్, 2200 రూపాయలకే 2 బెనారస్ ఫాన్సీ సారీస్, 2000 రూపాయలకే 2 ఫాన్సీ మిక్సెడ్ బ్రొకెట్ సారీస్, 2200 రూపాయలకే 2 మాధురి సిల్క్ సారీస్. 10 సారీస్ పై ఫ్లాట్ 25% డిస్కౌంట్. కేటలాగ్ సారీస్, ఫాన్సీ సారీస్, డిజైనర్ సారీస్ పై అప్ టు 51% డిస్కౌంట్. కిడ్స్ వేర్ పై 21% టు 51% డిస్కౌంట్. విమెన్స్ వేర్ పై అప్ టు 25% డిస్కౌంట్. మెన్స్ వేర్ బ్రాండెడ్ వస్త్రాలపై 25% డిస్కౌంట్. అన్బ్రాండెడ్ వస్త్రాలపై 21% టు 40% డిస్కౌంట్. వరసిద్ధి షాపింగ్ మాల్, సినిమా రోడ్, ఆదిలాబాద్. తిరిగి వార్తల్లోకి స్వాగతం. నిర్మల్ జిల్లా బాసర IIITలో విద్యార్థులు ఆందోళనకు దిగారు. తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ 6000 మంది విద్యార్థులు తరగతులు బహిష్కరించి వీసీ ఛాంబర్ ముందు ధర్నా చేస్తున్నారు. సోమవారం ఉదయం నుండి సాయంత్రం వరకు విద్యార్థులు ఆందోళన విరమించకపోవడంతో అక్కడ ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. నిర్మల్ జిల్లా బాసరలోని IIITలో విద్యార్థులు ఆందోళనకు దిగారు. IIITలోని 6000 మంది విద్యార్థులు సోమవారం ఉదయం నుండి తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ నిరసన తెలిపారు. కాలేజీ ఆవరణలో బైఠాయించి పెద్దపెట్టున నినాదాలు చేశారు. గంటల తరబడి విద్యార్థులు ఆందోళనకు దిగడంతో అక్కడ కొద్దిసేపు ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. అధికారులు, అధ్యాపకులు, సిబ్బంది విద్యార్థులను సముదాయించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. చివరకు IIIT ప్రిన్సిపల్ అశోక్ సైతం వచ్చిన విద్యార్థులతో మాట్లాడిన వారు వినిపించుకోలేదు.
IIITలో తాగునీటి సమస్యతో పాటు ఇతర సమస్యలు ఖాళీల భర్తీ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి ఐటీ శాఖ మంత్రి కేటీఆర్లు వచ్చి తమ సమస్యలను పరిష్కరించేంత వరకు తమ ఆందోళన విరమించబోమని విద్యార్థులు స్పష్టం చేశారు. రైతు సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ బీజేపీ ఆధ్వర్యంలో అధికారులకు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ మేరకు ఫసల్ బీమా పథకంకు సంబంధించిన డబ్బులు బాధిత రైతుల ఖాతాల్లో నేరుగా వేయాలని ఆ పార్టీ జిల్లా అధ్యక్షులు పాయల్ శంకర్ డిమాండ్ చేశారు. విపత్కర పరిస్థితుల్లో పంట నష్టపోయిన రైతులకు ఫసల్ బీమా డబ్బులు నేరుగా బాధిత రైతుల ఖాతాల్లోనే జమ చేసేలా చర్యలు తీసుకోవాలని బీజేపీ జిల్లా అధ్యక్షులు పాయల్ శంకర్ డిమాండ్ చేశారు. రైతులకు న్యాయం చేయాలని కోరుతూ సోమవారం ఆ పార్టీ నాయకులు రైతులతో కలిసి ప్రజావాణి విభాగంలో అధికారులకు వినతి పత్రం అందజేశారు. ఆయన వెంట వివిధ గ్రామాలకు చెందిన రైతులు ఉన్నారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు పాయల్ శంకర్ మాట్లాడుతూ రైతులు తమ పనులను విడిచి రోజు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారని ఆరోపించారు. మరోవైపు పట్టా పాస్బుక్లు లేక రైతుబంధు పథకం డబ్బులు రాక జిల్లాలో అనేక మంది రైతులు ఉన్నారని పేర్కొన్నారు. వారం రోజుల్లో రైతులకు న్యాయం చేయాలని, లేని పక్షంలో రైతుల పక్షాన పోరాటం చేస్తామని పేర్కొన్నారు. ఈ రాష్ట్ర ప్రభుత్వం తప్పుడుగా ఉన్నటువంటి భూముల రికార్డులన్నీ కూడా సరిచేస్తాం, రైతులందరికీ పట్టా పాస్బుక్లు ఇస్తాం, చెక్కులు ఇస్తామని చాలా గొప్పని చెప్పినటువంటి ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం 4 నెలల నుంచి రైతులు జిల్లా కలెక్టర్ కార్యాలయం చుట్టూ తిరిగినా కూడా ఆదిలాబాద్ జిల్లాలో 10 నుంచి కనీసం 15,000 మంది రైతులకు ఇప్పటి వరకు పట్టాలు పాస్బుక్లు రాలేదు, చెక్కులు రాలేదు. ఎప్పుడు వచ్చినా కానీ వారం రోజుల లోపల మీ పని అవుతుందని చెప్తా ఉన్నారు. వ్యవసాయ పనులను నిరసబెట్టి ఎంఆర్ఓ కార్యాలయం చుట్టూ, ఆర్డీఓ కార్యాలయం చుట్టూ, చివరికి జిల్లా కలెక్టర్ దగ్గరికి వచ్చినా కూడా రైతులకు ఈ రకమైనటువంటి పరిస్థితి ఉంది. జిల్లా కలెక్టర్ గారికి చెప్పినాం, మీరంతా కూడా మీ సిబ్బంది అంతా కూడా ఎన్నికల హడావిడిలో కనిపిస్తూ ఉన్నారు, కొత్తగా పట్టా పాస్బుక్లు ఇస్తలేరు, రైతు బంధు చెక్కు గురించి చాలా గొప్పలు చెప్పిండ్రు, ఈ జిల్లాలో 15,000 మంది రైతులకు చెక్కులు రాలేదు, మరి అదేవిధంగా మొన్న కురిసినటువంటి వర్షాల వల్ల కొట్టుకపోయినటువంటి భూములకు కానీ మునిగిపోయినటువంటి పంటలకు కానీ 1 రూపాయి నష్టపరిహారం రాలేదు. రైతులంతా కూడా బాధలలో ఉన్నారు, వాళ్ళ మీద దృష్టి పెట్టండి అని జిల్లా కలెక్టర్ గారికి విజ్ఞప్తి చేసినాం. 2017-18 ఆర్థిక సంవత్సరంలో పత్తికి ఇక్కడ ఉన్నటువంటి రైతులంతా కూడా ఇన్సూరెన్స్ కట్టుకున్నారు, మరి దాన్ని పత్తి నష్టపోయిందన్న ఉద్దేశంతో ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకం కింద దాదాపు 9,000 నుంచి 15,000 మధ్యన ఈ జిల్లాలో రైతులందరికీ నష్టపరిహారం వస్తున్నది. ఆ నష్టపరిహారాన్ని రైతులందరికీ సేవింగ్ ఖాతాలో వేసే విధంగా జిల్లా కలెక్టర్ గారు చర్యలు తీసుకోవాలని ఈరోజు కలెక్టర్ గారికి చెప్పడం జరిగింది. ఎందుకంటే ప్రధానమంత్రి ఫసల్ బీమా పథకం కింద వచ్చేటటువంటి డబ్బును రైతు రుణ ఖాతాలో వేస్తే బ్యాంకర్లు కట్టేసుకునే అవకాశం ఉన్నది, కాబట్టి నేరుగా ఆ డబ్బంతా కూడా రైతుకే ఇవ్వాలా. ఓటరు జాబితాలో పేర్ల నమోదుపై ప్రజలను అవగాహన కల్పించడంతో పాటు ఓటు హక్కు విలువను తెలియజేస్తూ వాడవాడలా ర్యాలీలు కొనసాగుతున్నాయి. అందులో భాగంగానే సోమవారం విద్యానగర్ కాలనీలో ఓటరు నమోదు ర్యాలీని చేపట్టారు. ఈ కార్యక్రమంలో వార్డు కౌన్సిలర్ శ్రీనివాస్, ఎన్నికల అధికారి ప్రభాకర్, అంగన్వాడీ టీచర్ రాధతో పాటు విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాలనీలో తిరుగుతూ ప్రజలకు ఓటు హక్కు విలువను తెలియజేస్తూ ప్రజలకు అవగాహన కల్పించారు. అదేవిధంగా 18 ఏళ్ళు నిండిన ప్రతి ఒక్కరూ ఓటరు జాబితాలో తమ పేర్లు నమోదు చేసుకోవాలని సూచించారు. గ్రామీణ ప్రాంతాల్లో సైతం వినాయక నిమజ్జన శోభాయాత్ర కన్నుల పండగగా సాగింది. ఆదిలాబాద్ నియోజకవర్గంలోని చైనాద్పేల మండలాల్లో గత రాత్రి నిర్వహించిన శోభాయాత్రలో ప్రజలు భారీగా పాల్గొని ఘననాథునికి వీడుకోలు పలికారు. మహారాష్ట్రకు ఆనుకొని ఉన్న ఆదిలాబాద్ జిల్లాలోని జైనత్ బేలా మండలాల్లో వినాయక నిమజ్జన శోభాయాత్ర ఘనంగా సాగింది. అందులో భాగంగానే మహారాష్ట్రకు తెలంగాణకు సరిహద్దులోని పెన్గంగా నదిలో ఘననాథుల నిమజ్జనం పెద్ద ఎత్తున జరిగింది.
జైనత్ మండలంతో పాటు ఆదిలాబాద్ పట్టణంలోని వినాయక విగ్రహాలను నిమజ్జనానికి ఇక్కడికి తీసుకువచ్చారు. పెన్గంగా నదిలో జరిగే గణనాథుల నిమజ్జనంపై అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షించారు. నిమజ్జనం సందర్భంగా ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా గణనాథులను క్రేన్ సహాయంతో గంగమ్మ ఒడిలోకి చేర్చారు. వినాయకులను ప్రతిష్ఠించిన నిర్వాహకులు ప్రత్యేక పూజలు చేసి నిమజ్జనం చేశారు. రెండు క్రేన్లు ఏర్పాటు చేసి ఎలాంటి అవంతరాలు సంఘటనలు జరగకుండా సిఐ శ్రీనివాస్, బేలా, జైనత్ మండలాల పోలీసుల పర్యవేక్షణలో బందోబస్తులు చేపట్టారు. కాగా సుమారు 200 పైగా వినాయకుని విగ్రహాలు పెనుగంగాలో నిమజ్జనమయ్యాయి. అదేవిధంగా బేలా మండల కేంద్రంలో గణేష్ నిమజ్జన శోభాయమానంగా జరిగింది. గత 10 నుండి అత్యంత భక్తిశ్రద్ధలతో గణనాథుణ్ణి కొలిచిన భక్తులు అంతే ఉత్సాహంతో ఆనందంగా డీజే చప్పుల నడుమ గణేష్ నిమజ్జన కార్యక్రమంలో పాల్గొన్నారు. స్థానిక జైవీర్, హనుమాన్, అశోక్ నగర్, ధన్గర్ కాలనీ తదితర కాలనీలలోని గణేష్ విగ్రహాలను నిమజ్జనం చేశారు. టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మైనార్టీల పిల్లలకు కార్పొరేట్ స్థాయి విద్యతో పాటు నాణ్యమైన భోజనం అందుతుందని ఆ పార్టీ నాయకులు సాజితుద్దీన్ అన్నారు. చాందాటీలోని మైనార్టీ బాలుర గురుకుల పాఠశాలలో సోమవారం జరిగిన విద్యార్థుల తల్లిదండ్రుల సమావేశంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. సమాజంలో చదువే కీలకమని, తమ పిల్లలను చదివించడంలో తల్లిదండ్రులు నిర్లక్ష్యం వహించవద్దని టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు సాజిదుద్దీన్ అన్నారు. ఆదిలాబాద్ మండలంలోని చాందాటీలో గల మైనారిటీ బాలుర పాఠశాలలో సోమవారం నిర్వహించిన తల్లిదండ్రుల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు అమీర్ అబ్దుల్లా ఖాన్, కోఆర్డినేటర్ హమీద్, బోధనా బోధనేతర సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సాజిదుద్దీన్ మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం మైనారిటీల అభివృద్ధికి కృషి చేస్తోందన్నారు. గత ప్రభుత్వాలు మైనారిటీలకు 17 ఇవ్వలేదన్నారు. కానీ మైనారిటీల కోసమే ప్రత్యేకంగా 17 విడుదల చేసిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుందన్నారు. ఎన్నో ఏళ్లు పాలించిన పాలకులు ప్రజలను పట్టించుకోలేదని తెలిపారు. కానీ ఎన్నికల సమయంలో మాత్రం అభివృద్ధి పేరుతో ప్రజల మధ్యకు వస్తున్నారన్నారు. ఆ సమయంలో వారిని నిలదీయాలన్నారు. ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు చేసుకోవాలన్నారు. ముందుగా ఓటరు జాబితాను పరిశీలించి అందులో వారి పేర్లు లేకపోతే ఓటరు నమోదు కోసం దరఖాస్తు చేసుకోవాలన్నారు. అనంతరం విద్యార్థులతో కలిసి భోజనం చేసి వసతులపై విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. हॉस्टल के 6 अमेरिका नासा सेंटर जाके रिसर्च सेंटर में
ఆటో రిక్షా వాళ్ళ యొక్క మధ్య అమెరికా జాకర్ రిప్రజెంటేషన్ కర్రాకులతో వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఆర్జీదారులతో కిటకిటలాడిన ఫిర్యాదుల విభాగం తమ గోడును అధికారులకు విన్నవించిన ప్రజలు దరఖాస్తుల పరిష్కారంలో అధికారులు అలసత్వం వహించరాదన్న కలెక్టర్ దివ్య. బాసర ట్రిబులైటీలో విద్యార్థుల ఆందోళనతో ఉద్రిక్తం. గంటల తరబడి 6,000 మంది విద్యార్థుల నిరసన. సమస్యలు పరిష్కరించేంత వరకు ఆందోళన విరమించమన్న విద్యార్థులు. ఓటు హక్కుపై వాడవాడలా కొనసాగుతున్న అవగాహన. పట్టణంలో కవులు కళాకారులు విద్యార్థుల భారీ ర్యాలీ. ఓటు అనేది ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత అన్న జేసీ సంధ్యా రాణి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అందరికీ సెలవు, నమస్కారం.